అధికార పార్టీ చేపట్టిన గడప గడపకు మన ప్రభుత్వంలో పాల్గొన్న ఎమ్మెల్యే పార్థసారథిని అరుణ అనే జనసేన కార్యకర్త నిలదీశారు. దాంతో అతన్ని అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్కు తరలించారు. దీంతో కంకిపాడు, పెనమలూరు జనసేన నాయకులు కార్యకర్తలు పెనమలూరు పోలీస్ స్టేషన్కు బయలుదేరారు. గడప గడపకి వైఎస్ఆర్ కార్యక్రమంలో స్థానిక ఎమ్మెల్యే పార్థసారథి గారు డోర్ టు డోర్ తిరుగుతూ మరి మా జనసేన కార్యకర్తల్ని అక్రమంగా మరి అది రెస్పెక్ట్ ఇవ్వలేదనే ఆలోచనతో అక్రమంగా అరెస్ట్ చేసి తీసుకొచ్చి గంజాయి కేసు పెడతామని బెదిరించారు. మరి ఇక్కడున్న స్థానిక జనసైనికులు నాయకులందరూ కూడా ఒక మెసేజ్తో ఇక్కడ 100 మంది కార్యకర్తలు రావడంతో పోలీసు వారు మరి వాళ్ళని పంపించడం జరిగింది. ఇంత అన్యాయంగా వైసీపీ ప్రభుత్వం ఇంత అక్రమంగా మరి కేసులు పెడతా ఉన్నారంటే జనసేన పార్టీని చూసి ఎంత భయపడుతున్నారో ఒకసారి ఆలోచించండి. వాళ్ళు చేసిన తప్పు ఏంటి ఒకసారి చెప్పాలి. వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటా ఉంటే మాకు నమస్కారాలు పెట్టలేదు, మాకు రెస్పెక్ట్ ఇవ్వలేదని ఆ ఇద్దరు కుర్రాళ్ళు తీసుకొచ్చి గంజాయి కేసు పెడతామని బెదిరించటం ఎంతవరకు సమాజం అని అడుగుతూ ఉన్నాం. మీకు దగ్గర పడింది ఎందుకంటే ఈ రాష్ట్రం మీకు ఓట్లేసిన పాపానికి ఈ రాష్ట్రంలో ఉన్న ప్రజలందరూ కూడా బాధపడుతూ ఉన్నారు. 2024లో మీకు బుద్ధిచ్చే విధంగా జనసేన పార్టీ ముందుకెళ్ళిద్దని తెలియజేస్తూ మరి ఈరోజు ఈ ఇక్కడికి వచ్చిన ప్రతి జనసేన నాయకులకి కార్యకర్తలకు కూడా మరొకసారి ధన్యవాదాలు తెలుపుకుంటూ ఎక్కడైనా జనసేన కార్యకర్త మీద చేయేస్తే వందలాది మంది రావడానికి మేము సిద్ధంగా ఉంటాం. మీరు కానీ మా మీద చేసి ఏదైనా దొంగ కేసులు పెడదామంటే మాత్రం ఊరుకునేది లేదని హెచ్చరిస్తా ఉంది. జై జనసేన.